పవిత్రమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా మీకు మేలు చేయవలనని నేను మిమ్మును బలపరుచుచున్నాను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరి పరమతండ్రి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమునందుండి మన పైనున్న సమస్త విధములైన కీడుల నుంచి మనలను తప్పించి మనలను బలపరిచి మేలుకరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. కష్టాల కొలిమిలో కాల్చబడుచు, అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, దిక్కుతోచని పరిస్థితుల మధ్యన నలిగిపోతున్న ఆయన ప్రజల పక్షమందు ఆయన నిలిచి ఉండి వారనుభవిస్తున్న సమస్త విధములైన ప్రతికూల పరిస్థితుల నుంచి వారిని విడిపించి చెదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన వారి ప్రాణములను సేదదీర్చి నలిగిన వారి హృదయములను ఉజ్జీవింపజేసి వారి గాయములను మాన్పి తిరిగి మరల మునుపటి క్షేమకరమైన పరిస్థితులను వారికి దయచేస్తారు. సమస్తమునకు సరిపోయిన వాడును, మన ఆశ్రయదుర్గమును, మనకు క్షేమాధారమునై ఉన్న మన యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మన బలహీన సమయములో తన కృపా సమృద్ధిని బట్టి మనకు బలమును కలుగజేసి మునుపు ఎన్నడూ మనము ఎరుగునటువంటి, మనము చూడనటువంటి నూతనమైన కార్యములను మనందరి జీవితాలలో ఆయన జరిగిస్తారు. మనలను బాధించు మన శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి మనలను విడిపించి ఎబెనెజరుగా సదాకాలము మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉంటారు. మనము శ్రమలో ఉండి ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి మనలను విడిపించి గొప్ప చేస్తారు. ఆయన మనకు తోడుగా ఉండగా ఏ విరోధియు మనకు ఏ హానియు చేయలేడు. మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు. మనలను కాయు దేవుడు, కునుకడు, నిదురపోడు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మనము అన్ని విషయాల్లో ఆయనకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనను బట్టే ఆయన మన పరిస్థితులను బాగు చేస్తారు. ఆయనకు ఇష్టము లేకుండా మనము ఏ కార్యమును పొందలేము. ఆయనకు ఇష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానము, నెమ్మది కలుగుతుంది. ఆయనకు ఇష్టులైన వారిని ఆయన కోరుకుని వారికున్న దీనస్థితి నుంచి వారిని విడిపించి ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెడతారు. అన్ని విషయాల్లో వారు హెచ్చించబడతారు. ఆయనకు ఇష్టులైన వారికి ఆయన కృపయు, ఆయన గొప్ప వాత్సల్యమును దయచేయబడతాయి. ఆయనకు ఇష్టులైన వారు ఏది అడిగినా అవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తారు. ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయనకు ఇష్టులైన వారిని ఆయనతో కూడా ఆయన ఉండు రాజ్యమునకు తీసుకుని వెళతారు. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు? మొదటిగా మన కొరకు సమస్తమును చేయగలిగిన దేవుని అందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. పిల్లలు తమ తండ్రిని ఎలాగున నమ్ముతారో నేడు మనము అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయనకు అసాధ్యములైనవి ఏమియునూ లేవు. రెండవదిగా దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా ఇష్టము. ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులమై అన్ని వేళలా ఆయనకు లోబడాలి.
నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిశ్చయముగా మీరు మా పక్షమందుండి మమ్మను బలపరచుచు మాకు మేలుకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.